ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జనరల్ స్టడీస్ దిల్లా మనం శీతోష్ణ స్థితి మండలాలు అనే టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం ఫ్రెండ్స్ మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి వన్ ట్వంటీ ప్లస్ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము ఈ కింది వాటిలో ఏ మండలాన్ని ఆన్సర్ అని అంటారు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సాయంకాలం సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి సంవహన వర్షపాతం ఏ మండలంలో సంభవిస్తుంది ఆన్సర్ ఇది భూమధ్య రేఖ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన సంవహన వర్షపాతం అనేది సంభవిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సంవత్సరంలో అత్యధిక రోజులలో ఉరుములు మెరుపులు సంభవించేటటువంటి బోగోర్ ప్రాంతం ఏ దేశంలో ఉంది బోగోర్ ప్రాంతం అనేది ఇది ఇండోనేషియా దేశంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ టండ్రా మండలం కింది ఏ ఏ ప్రాంతాలలో విస్తరించింది టండ్రా మండలం అనేది ఇది ఉత్తర కెనడా గ్రీన్లాండ్ స్కాండినేవియా ఉత్తర రష్యా ప్రాంతాలలో టండ్రా మండలం విస్తరించి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఋతుపవన మండలం కింది ఏ ఏ ప్రాంతాలలో విస్తరించింది ఆన్సర్ ఇది దక్షిణాసియా ఇండో చైనా ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతాలలో ఋతుపవన మండలం అనేది విస్తరించి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ప్రపంచంలో బియ్యాన్ని అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలేమిటి బియ్యాన్ని అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలు అవి ఏంటంటే థాయ్లాండ్ మయన్మార్ ఈ రెండు దేశాలు బియ్యాన్ని అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో తగరంను తగరాన్ని టిన్ అని కూడా అంటారు ప్రపంచంలో తగరంను అత్యధికంగా ఉత్పత్తి ఉత్పత్తి చేసేటటువంటి దేశం ఏమిటి ఆన్సర్ మలేసియా దేశం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యధిక జన సాంద్రత ఉన్నటువంటి ఋతుపవన దేశం ఏమిటి ఆన్సర్ బంగ్లాదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ అటకామా ఎడారి అటకామా ఎడారి ఎడారికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది నిజం ఆన్సర్ అటకామ ఎడారికి సంబంధించిన సరి అయిన అంశాలు ఏంటంటే ఇది ఒక ఇది ఏంటంటే ఉష్ణ ఎడారి అటకామ ఇది దక్షిణ అమెరికాలోని అండీస్ పర్వతాలకు పశ్చిమాన అట్లాంటిక్ తీరంలో వ్యాపించి ఉంది ఇది చిలీ పెరు దేశాల మధ్య విస్తరించింది ఇది ప్రపంచంలో అత్యల్ప వర్షపాతం గల ఉష్ణ మండల ఉష్ణ ఎడారి అనమాట ఓకే ఇది ప్రపంచంలో అత్యల్ప వర్షపాతం గల ఉష్ణ ఎడారి ఇది ప్రపంచంలోనే నైట్రేట్ అత్యధికంగా లభించే ప్రాంతం ఇది ఇవన్నీ కూడా ఏంటంటే అటకామా ఎడారికి సంబంధించిన సరి అయిన అంశాలు దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి పైన పేర్కొన్నవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము మధ్యధరా మండలం కింది ఏ ఏ ప్రాంతాలలో విస్తరించింది ఆన్సర్ ఇది దక్షిణ యూరప్ కాలిఫోర్నియా మధ్య చిలీ నైరుతి దక్షిణాఫ్రికా ఇంకా నైరుతి ఆగ్నేయ ఆస్ట్రేలియా ప్రాంతాలలో మధ్యధర మండలం అనేది విస్తరించి ఉంది దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి పైన పేర్కొన్నవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ టండ్రా ప్రజలైనటువంటి ఎస్కిమోలు ఏ దేశంలో నివసిస్తున్నారు ఎస్కిమోలు వీరు కెనడా గ్రీన్లాండ్ దేశంలో నివసిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన దేశం ఏమిటి పేపర్ ఉత్పత్తికి కెనడా దేశం అనేది ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ వన్ భూమధ్య రేఖ మండల అడవులకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి సరి అయినటువంటిది ఏంటంటే ఇక్కడ భూమధ్య రేఖ మండల అడవులు ఇక్కడ ఏంటంటే ఈ అడవులలో సి అనేటటువంటి విషపు ఈగలను చూడవచ్చు నెక్స్ట్ ఆప్షన్ ప్రపంచంలో అత్యంత పొడవైన పాము అనకొండ ఇది బ్రెజిల్లోని అమెజాన్ అడవులలో నివసిస్తుంది నెక్స్ట్ ఆప్షన్ అమెజాన్ అడవులలో వృక్షాలపై తీగల మొక్కలైనటువంటి లయనాలు పెరుగుతాయి నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడి చెట్లు ప్రక్క కొమ్మలు లేకుండా నిలువుగా ఏపుగా పెరిగి అగ్రభాగాన కొమ్మలు ఒకదానికొకటి కలిసిపోయి పట్టపగలే కటిక చీకటిగా ఉంటుంది నెక్స్ట్ ఆప్షన్ బ్రెజిల్లోని ఉష్ణ మండల అడవులను అమెజాన్ అడవులు లేదా సెల్వాలు అని అంటారు ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే భూమధ్య రేఖ మండల అడవులకు సంబంధించిన సరి అయిన అంశాలు దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ పరిశ్రమకు ఉపయోగపడే కలప గుజ్జు ఏ మండల అడవుల నుంచి లభిస్తుంది ఆన్సర్ ఇది కోనిఫెరస్ అడవుల నుంచి లభిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ శ్రేష్టమైన పాలరాయి ఖరారా ఏ దేశంలో లభిస్తుంది శ్రేష్టమైన పాలరాయి ఖరారా అనేది ఇది ఇటలీలో లభిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ స్టెప్పి మండలం విస్తరించిన ప్రాంతాలు టెప్పి మండలం విస్తరించిన ప్రాంతాలు ఏంటంటే యూరప్ ఖండంలో కాస్పియన్ నల్ల సముద్రాల ఉత్తర ప్రాంతం ఇంకా దక్షిణాఫ్రికాలో అయితే డ్రాకెన్స్బర్గ్ ఖండ పర్వతాల వర్షఛాయ ప్రాంతం అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే అర్జెంటైనాలోని పెటోగోనియా ఎడారి ప్రాంతం అదేవిధంగా ఆస్ట్రేలియాలోని గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలకు పశ్చిమాన గల రివరైన్ ప్రాంతం ఇంకా ఉత్తర అమెరికాలోని రాఖీ పర్వతాలకు తూర్పున విస్తరించినటువంటి ప్రయరీలు ఇవన్నీ ఏంటంటే స్టెప్పి మండలం విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలు దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి పైనవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ టండా ప్రాంత ప్రజలకు ప్రధాన జీవనాధార జంతువు ఏమిటి ఆన్సర్ ధ్రువపు జింక నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతి పెద్ద ఋతుపవన దేశం ఏమిటి ప్రపంచంలో అతిపెద్ద రుతుపవన దేశం ఏంటంటే ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ మంచి రకం ద్రాక్ష పండే మంచి రకం ద్రాక్ష పండేటటువంటి ప్రాంతమైన షాంపేన్ ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఇది ఫ్రాన్స్ దేశంలో ఉంది ఓకే మళ్ళీ చెప్తున్నాను మంచి రకం ద్రాక్ష పండేటటువంటి ప్రాంతం అయినటువంటి షాంపేన్ ఇది ఫ్రాన్స్ దేశంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ మండలంలో పెరిగే అత్యంత ఎత్తైన గడ్డిని ఏనుగు గడ్డి అని అంటారు ఆన్సర్ సవన్న మండలం సవన్న మండలంలో పెరిగే అత్యంత ఎత్తైన గడ్డిని ఏనుగు గడ్డి అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఋతుపవన మండలపు దేశంలో యూకలిప్టస్ అడవులు విస్తరించి ఉన్నాయి ఆన్సర్ ఆస్ట్రేలియా మండలపు దేశంలో ఆస్ట్రేలియా రుతుపవన మండలపు దేశంలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము అత్తరులో ఉపయోగించేటటువంటి మంచి రకం గులాబీలు పండే ప్రాంతమైనటువంటి గ్రాసే గ్రాసే ఇది ఏ దేశంలో కలదు ఆన్సర్ ఇది ఫ్రాన్స్ దేశంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ టండ్రా మండల ప్రజలైన ఎస్కిమోలు లాప్లకు ధృవపు జింక ప్రధాన జంతువు దీని ఉపయోగానికి సంబంధించి కింది వాటిలో సరైన అంశం ఏమిటి ఆన్సర్ సరైన అంశం ఏంటంటే ఈ జంతువుని అంటే రండ్ర ప్రజలైన ఇస్కిమోలు లాప్లకు ధ్రువపు జింక ప్రధాన జంతువు కదా ఈ ధ్రువపు జిం ధ్రువపు జింక ఈ జంతువుని రవాణా సాధనంగా ఉపయోగిస్తారు దీని యొక్క చర్మాన్ని దుస్తులుగా వాడతారు దీని యొక్క కొవ్వును దీపపు నూనెగా వినియోగిస్తారు దీని యొక్క మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు ఇవన్నీ కూడా సరి అయిన అంశాలు దీని ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ దేశాలలో బీరును కింది పంటల నుంచి తయారు చేస్తారు ఆన్సర్ జొన్న పశ్చిమ దేశాలలో బీరును జొన్న పంటల నుంచి తయారు చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో ఎడారి ప్రాంతంలో జీవనదులుగా పేరుగాంచింది అవేంటంటే అరేబియా ఎడారి యూఫ్రటిస్ టైగ్రిస్ నదులు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సహారా ఎడారి ఇది నైలు నది నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా ముర్రే డార్లింగ్ నది నెక్స్ట్ దార్ ఎడారి ఇది సింధు నది ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాలలో జీవనదులుగా పేరుగాంచినవి దీని ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో తొంభై శాతం రబ్బరును ఉపయో ఉత్పత్తి చేసే దేశాలు ఏమిటి తొంభై శాతం రబ్బరును ఉత్పత్తి చేసే దేశాలు అవేంటంటే మలేసియా ఇండోనేషియా దేశాలు నెక్స్ట్ వన్ భూమధ్య రేఖ మండలంలో ఆదిమ జాతుల ఉనికికి సంబంధించి కింది వాటిలో సరైన జత అవేంటంటే ఆఫ్రికా అడవులు పిగ్మీలు నెక్స్ట్ అమెజాన్ అడవులు రెడ్ ఇండియన్లు నెక్స్ట్ ఆస్ట్రేలియా ఎడారి బిందుబు నెక్స్ట్ ఆస్ ఆగ్నేయాసియా హెడ్ హంటర్స్ సకామి కాబులు ఇవన్నీ కూడా భూమధ్యరేఖా మండలంలో ఆదిమ జాతుల ఉనికికి సంబంధించిన సరి అయిన జతలు దీని ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ మధ్యధర మండలానికి చెందిన కాలిఫోర్నియా ప్రాంతం కింది పండ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి ఆన్సర్ ఇది నారింజ పండ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి నెక్స్ట్ వన్ కింది వాణిలో సరైన జత కింది వాటిలో సరి అయిన జత అవేంటంటే శ్రీలంక అశ్రువిందువు నెక్స్ట్ ఆప్షన్ నేపాల్ హిమాలయ రాజ్యం నెక్స్ట్ క్యూబా దీనికి ఏంటంటే ప్రపంచ పంచదార గిన్నె అని పేరు అదేవిధంగా ఆస్ట్రేలియా దీనికి ఏంటంటే సజీవ శిలాజాల భూమి అని పేరు ఇవన్నీ కూడా సరి అయినటువంటి జతలే దీని ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఉన్నిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏమిటి ఆన్సర్ ఆస్ట్రేలియా దేశం నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో సరైన జత సరైన జత అదేంటంటే ఇండోనేషియా దీవుల దేశం ఇది నెక్స్ట్ నార్వే అర్ధరాత్రి సూర్యుడు సంభవించే దేశం నెక్స్ట్ పాలస్తీనా ఇది పవిత్ర భూమి ఇవన్నీ కూడా సరి అయిన జతలే నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం అదేంటంటే బ్రెజిల్ కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం బ్రెజిల్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో తప్పు జత ఏమిటి తప్పుగా ఉన్నటువంటి జత అదేంటంటే ఆప్షన్ డి ఈరి సరస్సు ఇది ఉత్తర అమెరికాలో కలదు అనే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది సరికానటువంటి జత మరి దీనికి కరెక్ట్ అయినటువంటిది ఏంటంటే ఈరి సరస్సు ఇది ఆస్ట్రేలియాలో కలదు నెక్స్ట్ ఇంకా కూడా సరి అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఎంజల్ జలపాతం వెనుజులాలో కలదు నెక్స్ట్ బైకాల్ సరస్సు రష్యాలో కలదు నెక్స్ట్ సుపీరియర్ సరస్సు కెనడా అమెరికా సరిహద్దు అమెరి కెనడా ఇంకా అమెరికా సరిహద్దు ప్రాంతంలో కలదు ఇవన్నీ కూడా సరి అయినటువంటివి ఇది సరస్సు ఇది ఆస్ట్రేలియాలో కలదు ఓకే ఇవన్నీ కూడా సరి అయినటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఈ కింది వాటిలో తప్పు జత ఏది తప్పుగా ఉన్నటువంటి జత అదేంటంటే ఆప్షన్ డి జారో ఇది ఆస్ట్రేలియాలో అతి పె అతి ఎత్తైనటువంటి అగ్నిపర్వతం అనేది ఇది తప్పుగా జతపరిచింది మరి దీనికి కరెక్ట్ అయినటువంటిది ఏంటంటే కిలిమింజారో ఇది ఆఫ్రికాలో అతి ఎత్తైనటువంటి అగ్నిపర్వతం ఓకే ఇంకా కాస్పియన్ సముద్రం ఇది ప్రపంచంలో అతి పెద్ద సరస్సు ఉప్పు నీటి సరస్సు నెక్స్ట్ టిటికాక ఇది ప్రపంచంలో అతి ఎత్తైన అగ్నిపర్వత సరస్సు అదేవిధంగా విక్టోరియా సరస్సు ఇది ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు ఓకే ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే నెక్స్ట్ క్వశ్చన్ అరేబియా ఎడారిలో అత్యధికంగా లభించే ఖనిజం ఆన్సర్ ఏంటంటే పెట్రోలియం అరేబియాలో అరేబియా ఎడారిలో అత్యధికంగా లభించే ఖనిజం పెట్రోలియం ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము అదేవిధంగా ఫ్రెండ్స్ మేము ఇంతవరకు చేసిన జనరల్ స్టడీస్కి సంబంధించి వన్ ట్వంటీ ప్లస్ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము ఇంకా మేమింతవరకు చేసినా ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే వీడియో ప్లే అవుతుంటే కింద ఈ సింబల్తో ఉన్నటువంటి బటన్ని క్లిక్ చేయడం ద్వారా పక్కకు లింక్స్ అనేవి కనబడుతుంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ అంటే ఎక్కడ అని చెప్పి డౌట్స్ కామెంట్ కామెంట్లలో వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్